ప్రైజ్ ది లార్డ్ ప్రభు పేరట ప్రతి ఒక్కరికి కూడా వారి శుభములు పలుకుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాలం నుండి ప్రార్థన జరుగుతుంది. చాలా సంతోషం. మన ప్రార్థించే సంఘంగా దేవుడు మార్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సాయంకాలము 5 గంటల నుండి మరి ఆదివారము రాత్రి 9 గంటల వరకు 100 గంటల ప్రార్థన కూడా దేవుడు ఆశీర్వదించాలి. అలాగే ఈరోజు మనం తేనెధారలు అనే కార్యక్రమం ఇంతకుముందు అంటే కోవిడ్కు ముందు ఉండింది, తర్వాత తిరిగి అది పునరుద్ధరీకరిస్తున్నాం. ఈరోజు యేసు మాటలు అనే క్రొత్త శీర్షికను ఆరంభిస్తున్నాం. ఇట్స్ ఎ న్యూ సిరీస్ అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. అయితే ఆ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు స్వయంగా రాలేకపోతే ఇదే జూమ్లో మీరు పాల్పొందొచ్చని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రతి సోమవారం సాయంకాలం తల్లుల సహవాసం, మెన్స్ ఫెలోషిప్, మండే స్కూల్, అలాగే బుధవారం తేనెధారలు, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం యూత్ కార్యక్రమాలు, సండే ఆరాధనలు, ఇవన్నీ సక్రమంగా జరుగునట్లు మీరందరూ ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి నా కొరకు, మా కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న వీళ్ళందరికీ నేను కృతజ్ఞురాలను. 100 గంటల ప్రార్థనలో కూడా మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడిని ప్రార్థన ఎందుకు వినడం లేదు. ఈరోజు నేను ఉదయం లేచి ఈ మాట మీద ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, మనతో కూడా మాట్లాడినై ఉన్నాడు. వై వీ డు నాట్ గెట్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్? వై అవర్ ప్రేయర్స్ ఆర్ డిలేడ్? ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు? అయితే దేవునికి మన ప్రార్థన వినబడడం లేదా, లేక దేవుడు మన ప్రార్థన తృణీకరిస్తున్నాడా, లేక ఏదైనా ఆటంకము మనకు దేవునికి మధ్యలో ఉండి మన ప్రార్థనలు ఆయన వినకపోవడానికి కారణాలు మనలోనే ఉన్నాయా, ఇవన్నీ స్వపరీక్ష చేసుకోవడానికి ఒక మంచి 5 కారణాలు మీ ముందుంచాలని ప్రభు దాసురాలుగా నేను ఆత్మలో ప్రేరేపింపబడినాను. నన్ను నేను కూడా సరి చేసుకున్నాను. అంటే ఈ 5 కార్యముల ద్వారా దేవుడు నన్ను హెచ్చరించినాడు. అదే హెచ్చరిక సంఘానికి కూడా ఇస్తున్నాను. అయితే మనము ప్రార్థనలు చేస్తాం కానీ అది వ్యర్థంగా మారిపోతే దానివల్ల ప్రయోజనం లేదు కదా. నిష్ప్రయోజనమైన ప్రార్థనల వలన ఏమి లాభం? వ్యర్థమైన ప్రార్థనల ద్వారా ఏమి లాభం? కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనలో మనం స్వపరీక్ష చేసుకొని మనలో ఉన్న అవిధేయత కానీ మనలో మరి దేవునికి అయిష్టమైన ఆయస్కరమైన మార్గాలు ఏదన్నా దయతో క్షమించమని ప్రార్థన చేస్తూ మనల్ని మనము యేసు రక్తం చేత కడగబడి పవిత్రపరచుకొని మరి ఆయన రక్త ప్రోక్షణ గలవారమై మనము దేవుని సన్నిధానమునకు చేరవలనని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే యాకోబు రాసిన పత్రికలో 5:16 ఒక మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చే మాట, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బలం గలదిగా ఉంటుంది. ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైటియస్ మ్యాన్ అవేలత్ మచ్. మరి ఇంత గొప్ప మాట రాసిన యాకోబు గురించి ఆలోచించినప్పుడు మరి యాకోబు ఇతను చాలా గొప్ప ప్రార్థనా పరుడని చరిత్ర తెలియజేస్తుంది. ఇతను ప్రార్థన చేసి ఎంతగా ప్రార్థనలో సమయం గడుపుతాడంటే తన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళు అయిపోయిందంట. అంటే అంత మోకాళ్ళు కాయలు కాసిన రీతిగా ఆయన ప్రార్థించేవాడంట. యాకోబు పత్రికలో ప్రార్థన గురించి ఉన్నది. మరి ఆయన ప్రార్థన చేయమని చెప్పడం మాత్రం కాదు, ప్రార్థన చేసేవాడు. యూస్ టు ప్రాక్టీస్ వాట్ హీ ప్రీచ్డ్. చాలామంది ప్రసంగాలు చేస్తారు కానీ దాని ప్రకారం జీవించరు, చెప్తారు చేయరు. కానీ యాకోబు అలాంటి వాడు కాడు. ప్రార్థన గురించి చెప్పినాడు కానీ ప్రార్థించేవాడు, మోకాళ్ళు కాయలు కాసే రీతిగా ప్రార్థించినాడు. అందుకే ఇతను చెప్పిన మాటల్లో చాలా ఆత్మకార్యాలు ఇమిడి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. యాకోబు 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉండు. ఇంత మంచి మాట, ఇది కంఠపాఠంగా నేర్చుకోవాలి. మీరు పాపములను కప్పుకొని బ్రతుకుతూ ఉంటారు, అది ప్రార్థనకు అడ్డుగా ఉంది, స్వస్థత కలగడం లేదు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలంటే ఎంత ప్రేమ కావాలి మన హృదయంలో. లేక మనం కేవలం వాళ్ళ రిక్వెస్ట్లు తీసుకుంటాం, పక్కన పడేస్తాం. కానీ నీ దేవుని ప్రేమతో నింపబడినప్పుడే నువ్వు ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తావు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నీలో నిండినప్పుడే నీవు ఇతరుల బాధలు నీ బాధలుగా ఎంచి వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తావు. లేకుంటే ఉట్టి నామకే వాస్తే ప్రార్థన చేస్తాం చేస్తామని చేయవు, అది తప్పు. మరి పాపం నీ హృదయంలో ఉంటే ప్రార్థనకు అడ్డు.
అయితే ఐదు కార్యాలు మీకు బోధించాలి. ఒకటి, ప్రేయింగ్ విత్ ద రాంగ్ మోటివ్, దురుద్దేశంతో కూడిన ప్రార్థన ఎప్పుడు చేయకూడదు, అది ప్రార్థనకు జవాబు రాదండి. యాకోబే అంటున్నాడు తన పత్రికలో, మీరు దురుద్దేశంతో ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు జవాబు రాదు. యాకోబు 4:1-3 చదువుతున్నాను. మీలో యుద్ధముల్లో పోరాటంలో దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయదురు, మత్సరపడదురు కానీ సంపాదించుకునలేరు, పోట్లాడదురు, యుద్ధం చేయదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రేయింగ్ విత్ ఏ రాంగ్ మోటివ్, దురుద్దేశంతో ఉన్న ప్రార్థన అంటే స్వార్థమైన ప్రార్థన, మరి భోగేచ్ఛల నిమిత్తం ఉన్న ప్రార్థన, సమాధానం లేని ప్రార్థన, దేవునితో సమాధానం మనుషులతో సమాధానం లేని ప్రార్థన, దేవుని అడగకుండా మరి దేవుడు ఇస్తాడు అనే ఒక తప్పుడు అపోహలో ఉన్న భావం, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమే. ఇది ఒక అడ్డు కాబట్టి మనము పాటించాలి. యాకోబు పత్రిక 4:3 మరి మనము సొంత చిత్తం జరగాలనే ఆ కోరికను కొట్టివేసి, దేవా నా జీవితంలో నీ పరిపూర్ణమైన చిత్తం జరగాలి, నేను నీ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తాను, నీ వాక్యానుసారంగా ఉన్న ప్రార్థన చేస్తాను, వాక్యానికి లోబడి నేను ప్రార్థన చేస్తాను, నేను అడుగుతాను, నీ చిత్తం చొప్పున నాకు దయచేయి అని అంత దీన హృదయంతో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దురుద్దేశంతో కూడిన ప్రార్థన మొదటిది అయితే, రెండవది పాపాన్ని లక్ష్యం చేయడం. మనం ప్రార్థనలు చేస్తాం, చాలామంది ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలో ముందుంటారు కొందరు, కానీ వారి హృదయంలో పాపం ఉంటుంది. అట్టి ప్రార్థన దేవుడు అంగీకరించడని కీర్తనలు 66:18 ఉంది. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకించకపోను. అంటే పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన అంటేనే పవిత్రమైన బంధము, మానవునికి దేవునికి ఉన్న బంధమే కదా ప్రార్థన, మానవునికి దేవునికి ఉన్న సంభాషణే కదా ప్రార్థన. అప్పుడు నీ హృదయం ఎలాగుందో నీవు స్వపరీక్ష చేసుకోవాలి. యు హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యు ప్రే. ప్రార్థనకు ఉపక్రమించకముందు, ప్రార్థనకు మోకాళ్ళ వంచినప్పుడు మొట్టమొదట నీ హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థించాలి. నాలో శుద్ధ హృదయం కలగజేయవు దేవా అని ప్రార్థిస్తాడు దావీదు. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, 139:23-24 నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నన్ను దయతో క్షమించి నిత్య మార్గంలో నడిపించమంటున్నాను. యేసు ప్రియ శిష్యుడైన యోహాను రాసిన 1:9-9 యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తుందని సెలవిస్తున్నాను. కాబట్టి వీ హ్యావ్ టు బి క్లెన్స్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. నీ యొక్క క్రియలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క హృదయాభిలాషులు అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉందా? దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి తొలగించుకోవాలి ప్రార్థనకు ముందు. 100 గంటల ప్రార్థన మనం ఆరంభించబోతున్నాం ఇప్పుడు 5:00 మరి ప్రార్థన చేస్తూనే ఉంటారు, పోటీ పడి ప్రార్థన చేస్తారు, చేసిన వారే చేస్తూ ఉంటారు, మళ్ళా మళ్ళా చేస్తూ ఉంటారు. అంటే అది దేవుడు వింటున్నాడనే ఒక అపోహలో కొంతమంది ఉంటారు, కానీ క్లెన్సింగ్ లేదు, ఇంజిన్ క్లీన్ లేదు, అది ముందుకు పోవాలని ఆశపడుతుంది కానీ ఆటంకం వచ్చి అడ్డుగా నిలిచిపోతుంది. అలా కాదు, ఎ క్లీన్ ఇంజిన్ రన్స్ ఫాస్ట్ అంట. ఒక పవిత్రమైన ఇంజిన్ చాలా వేగంగా పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాంట్లో మలినం లేదు. అలాగే దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి తొలగించుకోవాలి. పాపం ఉందా? నేను పాపం చేయడం లేదు, కేవలం పాపము యోచిస్తున్నానంటే కూడా థాట్స్ యూఆర్ మిస్సింగ్, అంటే నువ్వు తలంపుల్లో తప్పిపోతున్నావు అని అర్థం. మనసా వాచా కర్మ అంటారు కదా, మనసులో వాక్కులో చేసే క్రియల్లో దేవుని భయం ఉండాలి. నేను నేర్చుకున్నవే మీకు చెప్తున్నాను. అవును, నేను పాపము ఒకవేళ నా హృదయంలో ఉంటే, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వినడా మనవి, నువ్వు నీ కుటుంబాన్ని కొరకు చేసినా వినడా మనవి. కాబట్టి పాపం తొలగించుకోవాలి, యేసు రక్తమందు కడగబడాలి, నిత్యం కడగబడుతూనే ఉండాలి. 3వది, క్షమించలేని స్వభావం. చాలా మట్టుకు మన హృదయంలో ఉండేది అదే. మనల్ని బాధించిన వారు, కీడు చేసిన వారు, మన మీద పన్నాగాలు పన్నేవారు, మనల్ని మాటలతో సూటిపోటు మాటలతో గాయపరిచే వారిని మనం క్షమిస్తున్నామా? మనము క్షమించినట్టే ఉంటాము కానీ హృదయంలో వ్యసనం ఉంటుంది. వ్యసన పడుకు మాదు కీడు కారణమని వాక్యంలో 37:8 కోపము, మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకు మాది కీడుకే కారణం. అవును, భర్తను క్షమించినట్టే క్షమిస్తాము కానీ ఉంటుంది, ఎన్ని సంవత్సరాల నుండి వ్యక్తి నన్ను బాధిస్తున్నాడు, కొన్నిసార్లు కొందరు భార్యలు అయితే అయ్యో వీడు పోతే బాగుండని అనుకుంటారు, అది ఎంత తప్పు. దేవుని సన్నిధిలో దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన శిరస్సు, మరి దేవుని వాక్యానికి లోబడి మనం కుటుంబ సమాధానం కొరకు ప్రయత్నిస్తున్నామా? ప్రార్థన చేస్తాము, క్షమించాము. పిల్లలను క్షమించారు కొందరు తల్లిదండ్రులు, తల్లిదండ్రులను క్షమించారు కొందరు పిల్లలు, కోడళ్ళను క్షమించదు అత్త, భార్యను క్షమించాడు భర్త. అప్పుడు మన ప్రార్థనలు దేవుని వినబడవంట. అన్ఫర్గివింగ్ స్పిరిట్,
యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ ద హర్ట్ దట్ పీపుల్ హ్యావ్ డన్ టు యూ. మనం ఎప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతాం, అమ్మో వాడు 30 ఏళ్ల క్రితం నన్ను ఎంత బాధించాడో నాకు తెలుసు, అది అది పోవాలన్నమాట. నన్ను సేవలో బాధించిన వారు చాలామంది ఉన్నారు, కుటుంబంలో కూడా నేను చాలా గాయాలు పొందినాను. కానీ నేను ఈ ఉదయం నేర్చుకున్నాను ఏంటంటే, బా పూర్తిగా క్షమించే మనసు నాకు దయచే ప్రభువా. మొత్తం బ్లాట్ ఇట్ అవుట్, నా మైండ్ నుండి, నా మనసు నుండి, నా గుండె నుండి ఈ క్షమించలేని స్వభావం మొత్తం తీసేయమని ప్రార్థించాను. దేవుడు తప్పకుండా అట్టి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కదా అది. నాకు గుర్తుండొద్దు నాయన, నన్ను ఎవరెవరైతే బాధించినారో నాకు గుర్తు లేకుండా చేయి ప్రభువా. నేను ఎప్పుడు మంచి జ్ఞాపక శక్తి కూడా ప్రార్థిస్తా, నాకు ఏనుగుకున్న జ్ఞాపక శక్తి కావాలి, ఎలిఫెంటైన్ మెమరీ కావాలని అడుగుతా, ఎలక్ట్రానిక్ మెమరీ కావాలని అడుగుతా, ఫోటోగ్రాఫిక్ మెమరీ కావాలని అడుగుతా, మరి డివైన్ మెమరీ కావాలని అడుగుతా. కానీ ఈ విషయంలో జ్ఞాపక శక్తి వద్దు నాకు, నేను మర్చిపోవాలా. నాకు బాధించిన వాళ్ళు మాటతో క్రియలతో బాధించిన వాళ్ళని పూర్తిగా క్షమించే మనసు నాకు దయచే ప్రభువా. అప్పుడు నా ప్రార్థన ఎంత శక్తివంతంగా మారిపోతుంది, సూటిగా నీ చెవిలోకి తెచ్చిపోతుంది కదా నా ప్రార్థన అని అడిగినాను పొద్దున. పరిశుద్ధ గ్రంథంలో అంటే యేసు మాటలు మనం ఈ రోజు నుండి ధ్యానించబోతున్నాం కదా, మార్కు సువార్త 11:25 యేసు ప్రభు చెప్పిన మాట, శక్తివంతమైన మాట. మార్కు 11:25 ఉన్నది ఆ మాట, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించు. తమ మాట అండి యేసు ప్రభు మాట. నా జీవితంలో నాకు దేవుడు ఆయుస్సు ఇచ్చి యేసు ప్రభు పలికిన ప్రతి మాట పరిశుద్ధ గ్రంథం నుండి ఎత్తిపట్టి బోధించాలని ఈ రోజు నుండి నేను కంకణం కట్టుకున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. యేసు నోటి నుండి వచ్చిన పవిత్రమైన శక్తిగల మాటలు నేను బోధించాలి అని నేను ప్రేరేపింపబడినాను. అందుకే యేసు మాటలు అని ఒక శీర్షిక ఆరంభిస్తున్నాను ఈరోజు తేనెధారల్లో. మరి అది ప్రతి వారం కూడా చేంజ్ అవుతుంది, వేరే వేరే టాపిక్స్, అన్ఫినిష్డ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేస్తాను. నా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఎంత గొప్ప మాట అన్నాడు కదా, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లు మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించు, క్షమించాలి, క్షమించాలి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించు. కసి, పగ, ఈర్ష, ద్వేషం, కోపం అన్నీ చెత్త పొట్టిలో పాడేయాలి. అందుకే దహించు అగ్ని అనే నామం ధ్యానించండి అని మాటి మాటికి చెప్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసినాడు, దహించు అగ్ని అని. మీరు నువ్వు బోధించినావు కదా, నువ్వు రాయమన్నావు కదా, ఇప్పుడు కరోనా నిర్వీర్యమైపోయింది కదా, అక్కడక్కడ వినబడుతుంది కానీ అది కూడా ఫెటాలిటీ లేదు, మరణ వార్తలు ఏమి వినబడడం లేదు. అవును, నేను దహించు అగ్ని అని నన్ను మీరు కొనియాడినారు, అందుకే నేను కాల్ చేసినానని సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం, దేవుని మాట నాకు వచ్చింది అది. ఈరోజు ఉదయం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వెంతగా బోధించినావు దహించు అగ్ని అని. అవును, దహించు అగ్ని. ఈ యొక్క ఈర్ష, పగ కలహం, కోపం కాల్చివేయాలి మన దగ్గర, అప్పుడే మన ప్రార్థనలు సూటిగా వెళుతుంది. ప్రేమతో నింపమని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 1 Kings 15 అని నేను ప్రసంగం చేసిన దాంట్లో ధ్యానించండి, ధ్యానించండి, ధ్యానంలో శక్తి ఉంది, ధ్యానంలో మంట ఉంది. నేను ధ్యానించుండగా మంట పుట్టాను నా గుండెలో అని అంటున్నాడు 39:3. ధ్యానం లేదు మనకు, సమయం లేదు మనకు, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, కన్ను మూసుకొని దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం అలవాటే లేదు. నేను మాట్లాడాలి, నేను గట్టిగా ప్రార్థన చేయాలి, అందరు నా ప్రార్థన వినాలి, ఆ పోటీ వదిలిపెట్టండి. నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు వినాలని ప్రార్థించావు. పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తుంటే మధ్యలో ఒక స్త్రీ వచ్చి ప్రార్థన ఎత్తేసుకుంది. అరే పాస్టర్ను గౌరవించండి అని చెప్పి ముగించనియండి. అంటే ఇలాంటి పోటీ పోటీ పనులను వదిలిపెట్టాలి. ప్రార్థన చేయి, నీలో ఉత్సాహం ఉండాలి, ఆరాటం ఉండాలి, పవిత్రత ఉండాలి, అంతా సరే. కానీ ఏది ఘనమైనవో ఎంచుకో, ఏది ఉత్తమమైనదో దాని మీద ధ్యాస పెట్టు. తప్పకుండా నీ మనవి దేవుడు ఆలకిస్తాడు. యువర్ హార్ట్ షుడ్ బి ప్యూర్ బిఫోర్ గాడ్. అవును, దేవుని ఎదుట నీవు నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి అంటే పరిశుద్ధత మన హృదయంలో నిండుగా మనం కోరుకోవాలి. లార్డ్, ఐ హ్యావ్ టు బి ఎ క్లీన్ వెసల్ బిఫోర్ యూ. నాలో ఏ మలినం ఉండకూడదు. నేను పరిశుద్ధ వ్యక్తిగా, పరిశుద్ధ జనముగా నేను పిలువబడినాను. నా ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలి. నేను సమర్థవంతమైన ప్రార్థన చేయాలి, ప్రబలమైన ప్రార్థన చేయాలి అని కోరుకోవాలి. నువ్వు అలాంటి ప్రార్థన కావాలని మనం ఆశించాలి. అందుకే ఉన్న 5 ఆటంకాలు తొలగించుకోవాలి. ఈ ఉదయకాలము దేవుని సేవకురాలుగా జ్ఞాపకం చేసుకున్నాను. అంటే 4 చూసినప్పుడు ఇతరులతో సమాధాన పడడానికి నీకు ఇష్టం లేని ఒక స్వభావం, అది మత్తయి సువార్త 5:23-24 నేను చదువుతున్నాను. కావున నీవు బలిపీఠం నుండి అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి
మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. అంటే ఇది పెద్ద సూక్తి, ఇది చాలా చాలా ఘాటైన మాట. ఇది అర్పణలు ఇస్తారు అందరూ, నేను దేవునికి ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా. నువ్వు ఇవ్వడం కంటే నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండడం, నీవు తోటి విశ్వాసులతో సమాధానం పాటించడం అది చాలా ముఖ్యం అంటున్నాడు కదా ఇక్కడ. నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించడానికి వచ్చావా? నీ సహోదరునికి విరోధం ఏమైనా నీ మీద కలదని నీకు జ్ఞాపకం వచ్చిందా? వదిలిపెట్టి, అక్కడే అర్పణ వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో నువ్వు సమాధాన పడు అంటున్నావు. అంటే సమాధానమే ముఖ్యం అంటున్నాడు. నీ అర్పణ నేను అంగీకరించాను అని అర్థం. అంటే నువ్వు చేసే పనులు కాదు దేవుడు చూసేది, నీ హృదయంలో ఉన్నవి చూస్తున్నాడని అర్థం. అంటే హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద థింగ్స్ దట్ యు క్యారీ ఇన్ యువర్ ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ గుండెలో ఏముందో అది చూస్తున్నాడు. నువ్వు బాహ్యంగా చేసేవి ఆయన దాన్ని లెక్క చేయడం లేదని అర్థం. కాబట్టి మనం అర్పణలు అర్పించినప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. అర్పణం అది దేవునితో సమాధానం తోటి విశ్వాసంతో సమాధానం పాటించాలని అర్థం. అందుకే సమాధాన పడాలి, సమాధాన పడాలి. భర్త బాధిస్తే సమాధాన పడాలి, భార్య బాధిస్తే సమాధాన పడాలి. ఎందుకు ఐదవది చూసినప్పుడు ఏ రాంగ్ రిలేషన్షిప్ ఆల్సో హిండర్స్ ప్రేయర్. నీ కుటుంబంలో సరి అయిన బంధము నీవు పాటించలేకుంటే, బాంధవ్యాల్లో కూడా నీవు సరిగ్గా లేకుంటే, దేవుడిచ్చిన బాంధవ్యాలు కదా ఇది, అన్న అయినా అక్క అయినా చెల్లె అయినా భర్త అయినా బిడ్డలైనా కోడళ్ళైనా అల్లుళ్ళైనా భార్య అయినా ఇవన్నీ దేవుడిచ్చిన బహుమానాలు. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్స్. ఇవి నేను ఒక గిఫ్ట్ మీకు ఇస్తే మీరు నా మూతి మీద తీసి పారేస్తే నాకు ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతాం కదా. అలాగే దేవుడిచ్చిన బాంధవ్యాలను అలక్ష్యం చేస్తే కూడా దేవుడు మెచ్చుకుంటాడంట. నీకు ఒక సహోదరుడు ఉన్నాడు, నువ్వు మాట్లాడడం లేదు అంటే యువర్ థ్రోన్ అవే దట్ గిఫ్ట్ అనమాట. ఆన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ దేవుని ముఖానికి వేసి కొట్టినట్టు అనమాట. నీకు ఇచ్చిన భర్తను నువ్వు లెక్క పెట్టడం లేదంటే దేవుని ముఖానికి వేసి ఆ బహుమానాన్ని విసిరిగొట్టినట్టే కదా. నువ్వు భార్యను ప్రేమించడం లేదంటే దేవుని ముఖానికి విసిరగొట్టినట్టే. అంటే ఇచ్చిన బహుమానాలు మనం ఏం తేలేదు కదా. మనము తల్లి గర్భం నుండి నగ్నంగా వచ్చినాము, వట్టి చేతులతో వచ్చినాము, ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము అంటున్నాడు యోబు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. మధ్యలో వచ్చినవన్నీ కూడా దేవుడిచ్చిన ప్రశస్తమైన ఆశీర్వాదాలు, ప్రెషియస్ గిఫ్ట్స్ అనమాట. పిల్లలంటే ప్రెషియస్ గిఫ్ట్స్. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. భర్త, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, ఇవన్నీ చాలా ప్రశస్తమైన ఆశీర్వాదాలు. ఇవి అది నీవు తీసుకొని రాలేదు, ఇవి నువ్వు నోచుకోలేదు కూడా, నీకే అర్హత కూడా లేదు. ప్రేమతో దేవుడు నిన్ను పెంచినాడు, వృద్ధి చేసినాడు, అభివృద్ధి పరిచినాడు, ఇవన్నీ ఇచ్చినాడు. నువ్వు రిక్తులుగా వచ్చినావు, గంపడైనా ఒంటరిగా వచ్చినావు, ఎక్కువ మందిగా నిన్ను దేవుడు దీవించినాడు. ఇవన్నీ బహుమానాలు కావా? మరి వీళ్ళతో మనం పెనుగులాడాలనా, అసమాధానంగా ఉండాలనా? వాళ్ళు మనల్ని బాధించినా క్షమించాలి, క్షమించి ప్రార్థన చేయాలి. అంటే కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు ఏడ్చేస్తాము, అయినా పర్లేదు, సదురుకోవాలి. దేవుడు నా ప్రార్థన వినాలి కాబట్టి నేను మనసులో ఏమి ఉంచుకోను, నేను వెంటనే యేసు రక్తం చేత పవిత్రపరచబడతాను. ఎందుకంటే నా ప్రార్థనలకు అడ్డుగా ఉండకూడదు. మొదటి పేతురు 3వ అధ్యాయం చూడండి, ఎంత మంచి సలహా ఇస్తున్నాడు. 7వ వచనం, అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. పేతురు స్త్రీలకు కూడా హెచ్చరికలు ఇచ్చినాడు. 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు స్త్రీలకు ఉపదేశం ఇచ్చినాడు. తర్వాత పురుషులకు 1 వచనంలో చెప్తున్నాడు, పురుషులారా మీరు సమాధానంగా ఉండాలి. మీరు ప్రార్థన మాత్రం కాదు, కుటుంబస్తులతో సమాధానంగా ఉండండి. దేవుడికి ఇచ్చిన భార్యతోను పెనుగులాడకూడదు, ఆమెను సన్మానించు, ఆమెను నిష్ఠూరపరచవు. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని, నీకున్న బాడీ బిల్డింగ్ ఆమెకు లేదు, శారీరకంగా బలహీనమైన ఘటము, ఆమెను నువ్వు సన్మానించాలి, ఆమెను ప్రేమించాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయటం అంటే ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుందనే కదా అర్థం. మనం దేవుని నియమాలు లేకుంటే ప్రార్థనకు అభ్యంతరం తప్పకుండా కలుగుతుంది అని అర్థం. జ్ఞానంతో కాపురం చేయడం అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేసి దేవునికి ఆ ప్రార్థన విడవకుంటే ఏం ప్రయోజనం? అది ఈరోజు క్లీనింగ్ సెషన్ అనమాట ఇది. నేను మరి సీసాలో నీళ్లు నింపక ముందు బాటిల్ బ్రష్ చేసి బాగా జిడ్డు తొలగించి శుభ్రం చేసినాక మనం నీళ్లు పట్టుకుంటాం. అలాగే ఈరోజు 100 గంటల ప్రార్థన సాయంకాలం ఆరంభించక ముందు నేను కొద్ది దేవుని వాక్యం చేత రుద్దుతున్నాను అనమాట. 5 ఆటంకాలు ఈరోజు మనం ధ్యానించినాం. ప్రార్థన వినకపోవడానికి కారణాలు 5. 1, ప్రేయింగ్ విత్ రాంగ్ మోటివ్, దురుద్దేశంతో కూడిన ప్రార్థన, యాకోబు 4:3. 2, ఇఫ్ సిన్ ఇస్ రిగార్డెడ్ ఇన్ యువర్ హార్ట్,
కీర్తన 66:18 పాపమును హృదయంలో లక్ష్యం చేస్తే అది అడ్డుగా ఉంటుంది. మూడవది క్షమించలేని మనసు మార్క్స్ వార్త 11:25-26. నాలుగవది ఇతరులతో సమాధాన పడడానికి అయిష్టం అది మత్తయి సువార్త 5:23-24. ఐదవది రాంగ్ హ్యూమన్ రిలేషన్షిప్ దేవుడు నీకు ఇచ్చిన బాంధవ్యాల్లో సరియైన విధంగా నీవు వారితో వ్యవహరించకుండా సత్సంబంధాలు లేకుంటే దేవుడిని ప్రార్థన వినడు అని 1 పేతురు 3:7 చదివాను. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీ సన్నిధి చేరడానికి మేము ప్రోక్షింపబడిన హృదయాలతో యేసు రక్తమందు కడగబడి పవిత్రమైన హృదయాలతో నీ సన్నిధానంకు చేరటకు మా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి సమర్థవంతమైన ప్రార్థన ఎలా చేయాలని మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు వ్యర్థమైన ప్రార్థనలు చేయకుండా ప్రార్థనకు ఆటంకాలు తొలగించుకోవడానికి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు. మేము ఆ పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. దాని హృదయంలో లక్ష్యం చేయకూడదు. ఇతరులను క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. క్షమించే మనసు మాకందరికీ దయచేయండి. మేము ఇతరులతో సమాధానం పాటించాలి. సమాధానకర్తవు దేవుడవు నాయన. సమాధానంకి కారకుడవు కానీ అల్లరికి కర్త కావు నాయన. మేము మాకు ఇచ్చిన బాంధవ్యాలన్నీ కూడా మేము భద్రంగా దేవుని చిత్త ప్రకారం వారితో వ్యవహరించడానికి, ప్రేమించడానికి ప్రభు మాకు మంచి మనసు దయచేయండి. అప్పుడే మా ప్రార్థనలు నీకు వినబడుతుందని సెలవిచ్చినావు. ఇదిగో తండ్రి, ఈ ప్రసంగం విన్న ఎవరైనా మారుమనసు పొందితే వారిని మీరు అంగీకరించి నీ రక్తం చేత వారి హృదయాలు కడిగి పరిశుద్ధపరిచి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము